ఇక మరొక రూపంలో సూర్యుడు కర్ణు, సూర్యుడు బ్రహ్మాండంలో సూర్యుడు, పిండాండంలో కర్ణు, ఈ రెండు కూడా ప్రత్యక్ష ప్రమాణానికి సంకేతం. ప్రత్యక్ష ప్రమాణం కర్ణ ఏం చేస్తుంది? అలా చూసాం, ఇక దానికి తిరిగేలేదు, కర్ణు చూడటమే. అలాగే సూర్యుడు కూడా అంతే, డైరెక్ట్ మరి ప్రత్యక్ష దైవం సూర్యుడు. అందుకని సూర్యుడు కర్ణు ప్రత్యక్ష ప్రమాణానికి సంకేతాలు. కాబట్టి ఇవి పరమాత్మను తెలుసుకోలేవు అని అంటే ప్రత్యక్ష ప్రమాణానికి అందేవాడు కాదు పరమాత్మ. ప్రత్యక్ష ప్రమాణం ద్వారా ఆత్మ తెలియబడేది కాదు. సరే, చంద్రుడు మనస్సు, ఇది అనుమాన ప్రమాణం, అనుమాన ప్రమాణానికి సంకేతాలు. అనుమాన ప్రమాణం అంటే ఊహించి తెలుసుకోవడం. అనుమాన ప్రమాణం దేని అంటారంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తారు. అక్కడ ఒక కొండ ఉంది, ఆ కొండ వెనక పొగ వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అక్కడ పొగ వస్తుంది కాబట్టి కింద ఎవరో మంట పెడుతున్నారు, ఇది అనుమాన ప్రమాణం. అనుమానం అంటే మనం ఊహించేది అనమాట. పొగను చూసి అక్కడ నిప్పు ఉండి ఉంటుంది అని అనుకుంటామే, దాని అనుమాన ప్రమాణం. దాని ప్రత్యక్ష ప్రమాణం అట్లా చూడటం కట్టుతోటి, ఇప్పుడు అలా ఊహించుకోవటం అన్నమాట. ఈ అనుమాన ప్రమాణానికి కూడా పరమాత్మ అందేది కాదు.